తిరుమల బూందిపోటులో అగ్ని ప్రమాదం జరిగింది. లడ్డూల కోసం బూంది తయారు చేస్తుండగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. గోడలకు నెయ్యి మరకలు పడి వాటికి మంటలు అంటుకుని ఎగసిపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 యంత్రాలతో మంటలను అదుపు చేశారు. తిరుపతి అగ్ని ప్రమాదానికి సంబంధించిన కారణాలను మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, బూందిపోటు అగ్ని ప్రమాదంలో ఏమైనా ఆస్తి నష్టం జరిగిందా? తిరుమల బూందీ తయారు చేసే కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లడ్డూల తయారీ కోసం బూందీ ఆలయంకు పక్కనే ఉన్న బూందీ కోటలో ఈ బూందీని తయారు చేస్తారు. నెయ్యిలో పొయ్యి మీద ఉన్న నెయ్యిలో ఈ బూందీని తయారు చేస్తారు. అయితే ఈ సమయంలో పొయ్యి దగ్గర వేడి ఎక్కువగా ఉండడం, నెయ్యి ఎగిరి పడడంతో మంటలు వ్యాపించాయి. ఒక పొయ్యిలో వ్యాపించిన మంటలు చుట్టుపక్కల కొంత ప్రాంతానికి నెయ్యి మరకలకు అంటుకున్నాయి. ఒకసారిగా కూడా ఆ నెయ్యి మరకలు వేడిగా ఉండడంతో ఒకసారిగా కూడా మంటలు దట్టంగా వ్యాపించాయి. ఈ సమయంలో మంటలు కూడా పూర్తిగా కూడా ఎగిసి పడడంతో అక్కడ ఉన్న భక్తులు కూడా కొంత ఆందోళనకు వెంటనే స్పందించిన అక్కడ ఉన్న సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది బూంది తయారు చేసే కార్మికులు కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఒకసారిగా కూడా మంటలు వ్యాపించడంతో అగ్ని మొత్తం కూడా కీళ్ళలో ఎగిసి పడ్డాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది బూంది కోట వద్దకు చేరుకుని 3 అగ్నిమాపక వాహనాలతో మంటలను కూడా ప్రస్తుతానికి పూర్తిగా కూడా అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదంకు గల కారణాలను అధికారులు బూంది కోటలో పరిశీలిస్తున్నారు. తరచు కూడా బూంది తయారు చేస్తున్న సమయంలో ఇటీవల అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేసవి కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకున్న సమయంలో బూంది తయారీకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా కొంత ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు కొన్ని మార్పులు చేశారు. అయితే అయినప్పటికీ కూడా తరచు కూడా బూంది పోర్టులో అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో మరో కేంద్రాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదాల వల్ల భక్తులకు కూడా మనోభావాలు దెబ్బతినే పరిస్థితుల్లో నూతన ఈ అగ్ని ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు మరో బూంది కేంద్రాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న బూంది పోర్టులో కొంత మార్పులు కూడా చేశారు ఈ అగ్ని ప్రమాదాలు జరగకుండా. అయితే 24 గంటలు కూడా 3 షిఫ్ట్లలో బూందిని తయారు చేస్తారు. భక్తులకు ఎటువంటి కొరత లేకుండా భక్తులకు కావాల్సిన లడ్డూలను అందజేసేందుకు 24 గంటల పాటు కూడా బూంది కేంద్రంలో తయారు చేస్తారు. ఈ బూంది తయారు చేసి 24 గంటల పాటు నిర్విరామంగా బూంది తయారు చేస్తుండటంతో అక్కడ పొయ్యి నుంచి వేడి ఎక్కువగా ఉండటము, నెయ్యి మంటలకు వ్యాపించడంతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. సిబ్బందికి ఈ అగ్ని ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో కొంత సిబ్బంది కూడా అక్కడ అగ్ని ప్రమాదాలు జరిగే సమయంలో ఎలా స్పందించాలని కూడా కొంత వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. దీని కారణంగానే అక్కడ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా కూడా సిబ్బంది ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వాడిని అదుపు చేయడానికి కానీ అక్కడి నుంచి వారిని రక్షించుకోవడానికి కూడా శిక్షణ ఇవ్వడంతో అక్కడ ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదు. అయితే బూందీ తయారీకి అక్కడ వినియోగించే ముడిసరుకు మాత్రం కొంత పాడైంది. మొత్తం గతంలో అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో కొంత అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలోనే అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా ఇనుప రేకులతో మొత్తం కూడా గోడలన్నింటినీ అక్కడ ఉన్న వస్తువులన్నింటినీ కప్పివేయడంతో ఆ నెయ్యి మరకలకు మాత్రమే మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ నెయ్యి మరకలు పై నీటిని చల్లిన సమయంలో ఇంకా కొద్దిగా మంటలు ఎక్కువగా ఎగిసిపడుతున్నాయి. కొంత సమయానికి ఆ మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వస్తున్నాయి. ఈ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు కూడా నూతన అంగా బూందీ తయారీ కేంద్రాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు. ధన్యవాదాలు రుత్విక్. ఏం లేదు అంటే తిన్నప్పుడు